హాయ్ ఫ్రెండ్స్, టెక్నో సెప్స్ 21 కి అయితే అందరు స్వాగతం. మరి డేట్ చేసుకుంటే జూలై 22023. ఈ రోజు డీల్ ఆఫ్ ది డే చేసుకుంటే మీకు రెడ్ గేర్ నుంచి ఒక కీబోర్డ్ అయితే మీకు ఆర్జీబీ లైట్స్ ఉన్న మెకానికల్ కీబోర్డ్ కేవలం మీకు అయితే ఒక 600 వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకి 999 నుంచి 1500 మధ్యలో అయితే ఉంటుంది. ఈ రోజు మీకు కేవలం 600 అయితే వస్తుంది. ఇది వైరెడ్ కీబోర్డ్. బట్ ఇందులో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే రెడ్ గేర్ కాబట్టి మనకైతే దీంట్లో మీకు బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు ఆర్జీబీ లైట్స్ ఉంటాయి. ఇది మెకానికల్ కీబోర్డ్. ఎవరైతే ఒక బడ్జెట్ లో 600 లో ఒక గేమింగ్ కీబోర్డ్ కావాలనుకుంటారో, ఆర్జీబీ లైట్స్ అలాగే మెకానికల్ కీబోర్డ్ ఉన్న ఒక మంచి కీబోర్డ్ కావాలనుకుంటారో, వాళ్ళకి మాత్రం ద బెస్ట్ చాయిస్ అని నేను చెప్తాను. ఇలాంటి డీల్స్ అయితే మీకు ఎక్కువ సేపు అయితే ఉండవు. ఇలాంటి డీల్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. ఇలాంటి మంచి మంచి డీల్స్ అయితే మీకు ఎక్కువ సేపు ఉండవు కాబట్టి నేను మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. మీరు జాయిన్ అయ్యారనుకోండి మీకు ఇన్స్టాంట్ గా నేను అక్కడ పోస్ట్ చేయగలను. మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఇన్స్టాంట్ గా యాక్సెస్ చేయొచ్చు. 100లో మీకు ఒకటి రెండవ డీల్స్ అయితే మీకు 100% అయితే వస్తాయి. జస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన మీకు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ రెండు పని చేయబోయి అనుకోండి, టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి జస్ట్ అక్కడ మీరు రామ్ టెక్ డీల్స్ అని ఎంటర్ చేశారనుకోండి, మన ఛానల్ ఫోటో ఉంటుంది కదా లోగో, ఆ లోగో తోనే మీకు అందులో ఒక ఛానల్ అయితే ఉంటుంది. ఆ ఫోటో ఉన్న ఛానల్ మీరైతే దాని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మంచి మంచి డీల్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ చేయొచ్చు. న్యూస్ లో వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ చూసుకున్న మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ అయితే జీటీ సిరీస్ లో రెండు మొబైల్స్ అయితే తీసుకుని రాబోతుంది. ఇన్ఫినిక్స్ GT 10 Pro అలాగే ఇన్ఫినిక్స్ GT 10 Pro Plus. అయితే 10 Pro Plus స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని లీక్ అయినాయి. ఈ లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి రియలో కాదు మనకైతే తెలీదు, బట్ లీక్ అయినాయి కాబట్టి చెప్తున్నాను. ఇందులో మీకు ర్యామ్ చూసుకుంటే 24 GB ర్యామ్ అయితే ఉంటుంది, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది, అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే 260 W ఛార్జింగ్ స్పీడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మనకి రీసెంట్ గా నథింగ్ ఫోన్ 2 లాంచ్ అయింది కదా, ఆ డిజైన్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. చూడడానికి అయితే మీకు చాలా బాగుంది. అలాగే ఇందులో మీకు బ్యాక్ సైడ్ మీకు ఆర్జీబీ లైట్స్ అయితే వస్తాయి. మనకి నథింగ్ ఫోన్ 2 లో చూస్తే మాత్రం ఓన్లీ వైట్ లైట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు వైట్ లైట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. బట్ మీకు కూడా ఆ ఫంక్షన్స్ అయితే ఇందులో ఉంటాయి. కాకపోతే ఇందులో మీకు ఆర్జీబీ లైట్స్ అయితే ఉండడం వల్ల మీకు ఇంకా మంచి డిజైన్ తో వచ్చే ఛాన్స్ అయితే ఈ మొబైల్ అయితే ఉంది. బట్ డిజైన్ అయితే పక్కా డిజైన్, ఈ డిజైన్ తో తీసుకొస్తున్నారు. కాకపోతే స్పెసిఫికేషన్స్ అయితే ఇవి లీక్ అయినాయి. చూడాలి ఇవి లాంచ్ అయినప్పుడు దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే లాంచ్ అవుతాయి మనకైతే. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి, నెట్ఫ్లిక్స్ అయితే ఒక 2 కంట్రీలో పాస్వర్డ్ షేరింగ్ అయితే ఆఫ్ చేసింది. ఇది ఆఫ్ చేయడం వల్ల వాళ్ళకైతే 6 మిలియన్ కొత్త యూజర్స్ అయితే వాళ్ళకి వచ్చామని నెట్ఫ్లిక్స్ అయితే చెప్తుంది. మీరు ఒక అకౌంట్ తీసుకున్నాక మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా మీ ఫ్రెండ్స్కో, మీ రిలేటివ్స్కో బయట ఉన్నారనుకోండి, వాళ్ళకి మీ పాస్వర్డ్ చెప్తే వాళ్ళైతే యూజ్ చేసుకుంటారు. బట్ ఇప్పుడైతే ఈ ఫీచర్ అయితే ఆఫ్ చేసింది. మీ పాస్వర్డ్ అయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి బయట ఉంటే చెప్పలేరు. మీ పాస్వర్డ్ని అలాగే మీ అకౌంట్ని మీరు ఒకవేళ లాగిన్ అవ్వాలంటే మీ ఇంట్లోనే లాగిన్ అవ్వాలి. మీరు అకౌంట్ తీసుకున్న ప్పుడు మీ ఇంటి లొకేషన్ అయితే అక్కడ పిన్ అయిపోతుంది. మీ కంప్యూటర్ కానీ, మీ ల్యాప్టాప్ కానీ, అలాగే మీ మొబైల్ కానీ, టీవీస్ కానీ మీ ఇంట్లోనే వచ్చి లాగిన్ అవ్వాలి. అలా కాకుండా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ బయట ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు పాస్వర్డ్ చెప్తే వాళ్ళు లాగిన్ అవ్వాలని చూస్తే లాగిన్ అవ్వరు. మీరు వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీరు ఒక కొత్త అకౌంట్ తీసుకోమని వాళ్ళైతే రిమైండ్ చేస్తుంది. ఇదైతే దీన్ని వీళ్ళు తీసుకురావడం వల్ల వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి పాస్వర్డ్ షేరింగ్ అయితే ఆఫ్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ రిలేటివ్స్ చాలా మంది కొత్త అకౌంట్లో తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకైతే 6 మిలియన్ యూజర్స్ అయితే కొత్తగా వచ్చారని నెట్ఫ్లిక్స్ అయితే చెప్తుంది. బట్ ఈ ఫీచర్ కూడా మన ఇండియా కూడా రాబోతుంది. నెట్ఫ్లిక్స్ అయితే కన్ఫర్మ్ చేసింది ఇండియా కూడా ఈ ఫీచర్ని త్వరలోనే తీసుకొస్తామని. ఒకవేళ ఇండియాకి తీసుకొస్తే మాత్రం చాలా మంది అయితే నెట్ఫ్లిక్స్ యూజర్స్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మన ఇండియాలో కూడా చాలా మంది పాస్వర్డ్ షేరింగ్ అయితే యూజ్ చేస్తుంటారు. ఈ ఫీచర్ కానీ మన ఇండియా కోసం మాత్రం నెట్ఫ్లిక్స్కి ఇండియా నుంచి కూడా చాలా అకౌంట్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ చూస్తున్న మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ అయితే అన్ప్యాక్డ్ ఈవెంట్ నెక్స్ట్ వీక్ అయితే జరగబోతుంది. ఇందులో సామ్సంగ్ సంబంధించిన Z Flip 5 అలాగే Z Fold 5 అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడైతే వీటికి సంబంధించిన సైడ్ కి సంబంధించిన ఒక డిజైన్ అయితే సామ్సంగ్ అయితే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు మనకు Z Flip 4, Z Fold 4 లో అయితే మనకి సైడ్స్ లో అయితే మనకు కర్వ్ డిజైన్ తో అయితే వచ్చి, బట్ ఇప్పుడు మాత్రం Z Flip 5, Z Fold 5 లో మీకు ఫ్లాట్ గా అయితే డిజైన్ అయితే వస్తుంది. మనకి iPhone 13, 14 లో మనకి సైడ్స్ లో డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ తో అయితే మీకు అయితే ఇప్పుడైతే సామ్సంగ్ Z Fold 5, Z Flip 5 అయితే రాబోతుంది. చూడాలి మనకైతే సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే నెక్స్ట్ వీక్ జరగబోతుంది. ఆ రోజు మనకి దీనికి సంబంధించిన ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్స్ ఏమైనా చేంజ్ చేస్తారా, అలాగే దీని ప్రైస్ ఎంత తీసుకొస్తామని మొత్తం అయితే ఆ రోజు అయితే మనకు తెలుస్తాయి. ఇంకొక 1 వీక్ అయితే ఉంది. ఆ 1 వీక్ లో దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అలాగే పూర్తి ప్రైస్ డీటెయిల్స్, డిజైన్ డీటెయిల్స్ మొత్తం అయితే మనకైతే వస్తాయి. మీకైతే ఈ డిజైన్ అయితే పక్కా అయితే వస్తుంది సైడ్స్ లో. మీకైతే సామ్సంగ్ నుంచి జెడ్ ఫోల్డ్ ఫైవ్ లో జెడ్ ఫ్లిప్ ఫైవ్ లో మీకైతే సైడ్స్ లో అయితే మీకు ఫ్లాట్ అయితే వస్తాయి.
నెక్స్ట్ న్యూస్ ఉందా మనకి మోటరోలా రేజర్ 40 అల్ట్రా నుంచి ఈ మొబైల్ అయితే రీసెంట్ గా లాంచ్ చేసింది ఫ్లిప్ ఫోన్. అలాగే ఇందులో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో కవర్ స్క్రీన్ చూసుకుంటే మీకు చాలా పెద్దగా అయితే ఉంటుంది. మన సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ లో చూసుకుంటే కవర్ స్క్రీన్ చాలా చిన్నగా అయితే ఉంటుంది. ఇందులో మాత్రం కవర్ స్క్రీన్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. మన దానికోసం చాలా మంది ఈ మొబైల్ కి అయితే అట్రాక్ట్ అయితే అవుతుంటారు. ఇప్పుడైతే రీసెంట్ గా జెర్రీ రిగ్ అనే ఒక అతను అయితే యూట్యూబ్ ఛానల్ అతనైతే మొబైల్స్ ని ఎలక్ట్రానిక్ డివైజెస్ ని అయితే అతనైతే డ్యూరబుల్ టెస్ట్ చేస్తుంటారు. అవి 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 ఎంత ఎంత బెండ్ అవుతాయి, అలాగే స్క్రీన్ గార్డ్ కి ఏమైనా స్క్రాచెస్ పడతాయి అని డ్యూరబుల్ టెస్ట్ అయితే చేస్తుంటాడు. బట్ ఈ మొబైల్ ని మనకి ఫ్లిప్ గా అయితే మనం ఇలా ఫ్లిప్ చేస్తుంటాం కదా, బట్ ఫ్లిప్ కాకుండా రివర్స్ లో అయితే అతను కొంచెం బెండ్ చేశారు. ఇలా బెండ్ చేయడం వల్ల మోటరోలా మొబైల్ అయితే ఖచ్చితంగా అది కవర్ స్క్రీన్ ఉంటుంది కదా, కవర్ స్క్రీన్ అయితే బ్రేక్ అయిపోయింది. ఈ ఇతను చేసిన టెస్ట్ లో అయితే మొబైల్ ఫెయిల్ అయిపోయింది అని అతను అయితే చెప్తున్నాడు. బట్ ఒకవేళ మీరు ఈ మొబైల్ ని తీసుకుంటే మీరైతే ఎక్కువ సేపు మీరు రివర్స్ లో అయితే మీరు కొంచెం ఎక్కువ సేపు అయితే ఫోల్డ్ ఇలా చేయకండి. ఇలా ఫోల్డ్ చేశారనుకోండి రివర్స్ లో ఖచ్చితంగా దీని కవర్ స్క్రీన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే వాడుకోండి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి గూగుల్ నుంచి గూగుల్ అయితే నియర్ బై షేర్ ఫీచర్ అయితే ఇప్పటి వరకు మనకి బీటాలోనే రన్ అయ్యేది, ఇప్పుడైతే మీకు స్టేబుల్ కి అయితే తీసుకొచ్చింది. ఇదేంటంటే మన విండోస్ పీసీ నుంచి మన ఆండ్రాయిడ్ మొబైల్స్ కి ఏదైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, మనైతే ఎలాంటి డేటా కేబుల్ లేకుండా ఎలాంటి థర్డ్ పార్ట్స్ యాప్ లేకుండా మనం అయితే వైర్లెస్లీ మనం గూగుల్ సంబంధించిన నియర్ బై షేర్ నుంచి మనం అయితే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనకి ఇది మొబైల్ టు మొబైల్ ఉండేది, తర్వాత మనకి మొబైల్ నుంచి పీసీకి అయితే బీటా ప్రోగ్రామ్ లో తీసుకొచ్చారు. ఇప్పుడైతే దీనైతే స్టేబుల్ అయితే చేశారు. మీ పీసీలో మీరు గూగుల్ ఓపెన్ చేసి నియర్ బై షేర్ అని అంటే చేస్తారనుకోండి, ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ నుంచి మీరైతే మీ మొబైల్ కి ఆండ్రాయిడ్ మొబైల్ కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఈ ఫీచర్ మ్యాక్ లో కూడా వర్క్ అయితే చాలా బాగుంది. మనం ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మ్యాక్ కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలి, చాలా అసలు రిస్క్ పడాలి. మనం కేబుల్తో అయితే ట్రాన్స్ఫర్ చేయలేము, అలాగే థర్డ్ పార్ట్స్ యాప్స్ యూజ్ చేసి అవి కూడా సరిగ్గా వర్క్ అవ్వవు. ఇలాంటి ఫీచర్ తీసుకొచ్చి చాలా బాగుంటుంది. మ్యాక్ అయితే ఇది అవైలబుల్ లేదు. ఒకవేళ మీరు విండోస్ పీసీ యూజ్ చేస్తున్నట్లయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మీరైతే మీ విండోస్ పీసీకి అయితే ఫైల్స్ అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే టెక్ న్యూస్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. టెక్ న్యూస్ అని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.